మత ముసుగులు దేవుని పేరిట ఇంతటి ఘోరమైన మారణకాండ ఎందుకు జరుగుతుంది అన్నది ఎవరైనా ఆలోచించగలరా? ఒక మనిషిని మనిషి చంపుతుంటే చట్టం ఆ మనిషిని శిక్షించడానికి చెరసాలకు పంపుతుంటే సమాజంలో మరో ఆగంతకుడు మరో హంతకుడు ఆరంభమవుతున్నాడు. మరి ఇది ఆగేది ఎప్పుడు? ఎవరు దీనిని ఆపగలరు? చట్టాలు ఆపగలవా? తుపాకీలు ఆపగలవా? అధికారాలు ఆపగలవా? చెరసాలలు ఆపగలవా? ఒక్కసారి మీరు ఆలోచించండి. రోగం ఆరంభమైన చోట వైద్యం ప్రారంభించాలి. లోకాన్ని నాశనం చేసే నరజాతి స్వజాతి నాశనాన్ని కోరి నరునిలోని పుట్టిన ఈ భయంకరమైన ఈ మారణ హోమ సంబంధమైన ఈ నరబలిని ఆపడానికి వాడి మనస్సు నుండి వైద్యం కావాలి. వాడు మనస్సు మారాలి. వేష భాషలు మారినంత మాత్రాన మనిషి మారిపోయాడని మనం అనుకుంటే పొరపాటే అవుతుంది. దేవుడు కనిపించని అదృశ్య దుష్ట శక్తి గురించి మాట్లాడుతూ అది ఏముంటుందో బైబిల్లో రాయించాడు. లూకా సువార్త 4:6 ఈ అధికారం అంతయు నాకు అప్పగింపబడి ఉన్నది అంటున్నాడు. ఎవరిచ్చారు? ప్రజలు. ప్రజలిచ్చారు. మారణకాండ జరగని చోటేదో మీరే చెప్పండి. ఎక్కడ మారణకాండ జరగటం లేదు, ఎక్కడ నరజాతి నాశనం జరగటం లేదు ఆలోచించండి. అంటే ఈ దుష్టశక్తి ప్రపంచవ్యాప్తంగా ప్రతి మనిషిలోనూ వ్యాపించి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఎదుటివాణ్ణి కత్తిగట్టి నరికివేస్తున్నాడు. తలలు తలలుగాను, చేతులు చేతులుగాను, ముండాన్ని ముండాంగాను తెగ నరుకుతున్నారు. మీరు చెప్పండి, ఇది దుష్టశక్తి కాదా? మనిషిలోని అంతర్లీనమైన భయంకరమైన శక్తి కాదా? మానవ జీవితాలలో అంతర్లీనమైన ఈ భయంకర శక్తులను గురించి ఏ శాస్త్రం రాసింది? ఏ శాస్త్రవేత్త చెప్పగలిగాడు చెప్పండి? బైబిల్ చెప్పింది. అయినా ఈ నరజాతి నాశనం ఎందుకు జరగాలండి? నరుడు చేసిన నేరం ఏంటండి? తాలిబాన్లు అమాయకుల మీద ఎందుకు కత్తి కట్టారు? నక్సలైట్లు పోలీసుల మీద, పోలీసులు నక్సలైట్ల మీద ఎందుకు ఈ వాదాలు, ఈ తుపాకుల శబ్దాలు, ఈ మారణ హోమాలు అనుకుంటున్నారా? ఏమండి, వీరందరినీ ఆవేశింప చేసేది మానవ ప్రపంచానికి కనబడని ఒక అదృశ్య శక్తి అండి. దాన్ని మీరు దయ్యం అంటారో లేక దుష్టశక్తి అంటారో లేకపోతే చెడు అంటారో పాపం అంటారో మీరు ఏ పేరు పెట్టుకుంటారో నాకు అవసరం లేదు. కానీ దానిని మానవ హృదయం నుండి, మానవ మనస్సు నుండి బయటకు గెంటితేనే కదండి. ఒక మహావృక్షంగా మర్రి చెట్టు కనబడుతుంది అని మీరు అనుకుంటున్నారే కానీ దాని ప్రారంభం ప్రపంచంలో ఎవరు చూడలేరండి. ఆ మర్రి పండు తిన్న ఏదో ఒక పక్షి జీర్ణించుకున్న తర్వాత ఏదో చోటుకు పోయి అక్కడ దాన్ని విడిచిపెడుతుంది దాని మలంలో. అది కనబడదండి. ఒక వేరు తల వెంట్రుక దశలో భూమిలోనికి వెళ్ళిన తర్వాత ఒక మొలకై మొక్కై మహావృక్షమై ప్రపంచానికి కనబడుతుంది. వేరుగా ఉన్నప్పుడే దాన్ని మనసులోనే తెంచేస్తే చెడుని మహావృక్షమైనే మారణ హోమము లాంటి మర్రి చెట్టు కనిపించేది కాదు కదా ప్రియులారా? ఆలోచించండి. పాపం గురించి సరైన అవగాహన మనకు లేకపోతే, మానసిక రుగ్మతలను గురించి సరైనటువంటి పరిశోధన మనకు లేకపోతే ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని బాంబులు పేల్చినా, తుపాకుల గుళ్ళ వర్షం కురిపించినా వ్యవస్థ మారదండి. మనిషిని బాగు చేయలేమండి. ఇంత భయంకరమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? దేవుడు నిన్ను అద్వితీయుడిగా చూడాలి అనుకున్నాడు. ప్రతి తండ్రి తన కొడుకు హంతకుడు కావాలని కోరుకోలేడే. ప్రతి తండ్రి తన కొడుకు మహాత్ముడు కావాలని కోరుకుంటాడు. దేవుడు ఎవరనుకుంటున్నారు? ఆయన మనకు తండ్రి అండి. అలాంటి గొప్ప తండ్రి కనిపించే తన రూపంలో ఉన్న ప్రతి మనిషిని దేవుడుగా, దేవుని కుమారుడిగా చూడాలి అనుకున్నాడండి. కాకి పిల్ల కాకి అవుతున్నప్పుడు, గొర్రె పిల్ల గొర్రవుతున్నప్పుడు దేవుని కుమారుడు దేవుడు కాలేడా అని మీరు ఆలోచించండి. ఈ పుస్తకాలు ఎక్కడున్నాయి? ఈ రచనలు ఎక్కడున్నాయి? ఈ మార్పుకు కారణమైన గ్రంథాలు ఎక్కడ దొరుకుతున్నాయో చెప్పండి. 60-70 ఏళ్ల ఈ చిన్న జీవితంలో ఎలా సుఖపడి ధనాన్ని సంపాదించాలి? ఏ అక్రమాలు చేసి ధనాన్ని కూడబెట్టాలి? ఎందరి తలలు తెగనరికి ఆస్తులు కూడబెట్టాలి అనుకునే ఈ సమాజంలో తను మారాలని, ఎదుట ఉన్నవారిని మార్చాలని, అవసరమైతే ఎదుటి వారి కొరకు ప్రాణం పెట్టాలన్న యేసు ఆలోచన ఈ సమాజంలో ఎవరికైనా ఉందంటారా? అది విదేశీ మతం అంటున్నారండి. ఏ దేశ మతం అండి ఇది? 2 × 4 అన్నది అమెరికా వాడు అంటే పొరపాటండి. ఎవడైనా 2 × 4 అంటాడు. 4 అన్న ఆన్సర్ కావాలే, కానీ అది ఏ దేశం వాడన్నాడు, ఎవడన్నాడు, ఏ కులం వాడన్నాడు అన్నది ఈనాటి
ఈ మానవుల మధ్య ఒక భయంకరమైన రాజకీయం నెలకొన్నదండి. అగ్ర రాజ్యాల నుండి ఈ రోజున్న వర్గీయుల వరకు ప్రజలలో కుల మత వర్గ ప్రాంతీయ తత్వాలతో అధికారాల కోసం అధికార పీఠాల కోసం ఆ పీఠాలతో అధికారంలో కోట్లాది రూపాయల సంపాదన కోసమే ప్రతి మనిషి చూస్తున్నాడు తప్ప ఎదుట ఉన్న సమాజంలో దైవత్వాన్ని నెలకొల్పాలని దేవుని కోరికలు ప్రజల మధ్యలో ఉంచాలని ఎవరు ప్రయత్నపడుచున్నారండి? మీరు చెప్పండి. 1500 కోట్ల సంవత్సరాలు అయింది అంటున్నారండి. బిగ్ బ్యాంగ్ ప్రకారంగా బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారంగా ప్రకృతి పుట్టి 1500 కోట్ల సంవత్సరాలైతే బైబిల్లో ఒక మాట రాయించాడండి దేవుడు. ఆ మాట ఎఫ్సి పత్రిక 1:4-6 మీరు పరిశోధిస్తే దేవుని చిత్త ప్రకారమైన దయా సంకల్పం అని మనలను కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసమే జగత్తు పునాది వేయబడక మునుపే అని వ్రాయబడిందండి. 60-70 ఏళ్ల జీవితంలో జీవించే నువ్వు 50 కోట్ల శుక్రకణాలలో తండ్రి గర్భం నుండి తరలివచ్చిన నిన్ను మాత్రమే దేవుడు తల్లి అండంతో ఫలదీకరణం చెందించి నిలబెట్టాడే. దేవుడు నిన్ను కోరుకున్నాడు గనక అలా కోరుకున్న వారు నేటి ప్రపంచంలో 650 కోట్ల మందిలో ఎవరు దేవుని ఇష్టం తెలుసుకోగలుగుతున్నారు చేయాలి అనుకుంటున్నారండి. భార్య మనసెరిగి భార్యను సంతోషపెట్టువాడు ఒకటైతే భర్త మనసెరిగి భర్తను సుఖపెట్టాలని ఒక భార్య అనుకుంటే తల్లిదండ్రులు పిల్లలను పిల్లలు తల్లిదండ్రులను బంధువులు బంధువులను ఇలా ఒకరిని ఒకరు సుఖపెట్టాలి అనుకుంటే స్వార్థం చోటు చేసుకుంటుందండి. దైవత్వం పోతుందండి. అదృశ్య శక్తి మీలో ఆవేశిస్తుందండి. చేయరాని కార్యాలు చేయటానికి మిమ్మల్ని నడిపిస్తుందండి. అది ఎప్పుడు మిమ్మల్ని ఎప్పుడు మిమ్మల్ని ఆవేశించిందో ఎప్పుడు మిమ్మల్ని తొలమెట్టిస్తుందో అది మీకు తెలియదండి. భవిష్యత్తు ఎరిగిన దేవుడు రాయించిన మాటలు బైబిల్లో మీరు విన్నారుగా. ఎందుకు కత్తి కట్టిందో ఈ దుష్టశక్తి ఈ ప్రపంచ నాశనాన్ని ఎందుకు కోరుకుంటుందో ఇకనైనా మీరు ఆలోచించకపోతే ప్రపంచం సర్వనాశనానికి పరుగులు తీస్తుందండి. ఈరోజు ప్రపంచంలో ఎన్ని మారణాయుధాలు ఉన్నావో తెలుసా మీకు? మనమున్న ఒకే నేల జీవి ఉన్న ఒకే ఈ భూగోళాన్ని 100 సార్లు తగలబెట్టే భయంకరమైన మారణాయుధాలతో నింపేసిందండి. అమెరికాను ధ్వంసం చేయాలని ఇరాక్ అనుకుంటే ఇరాక్ను ధ్వంసం చేయాలని గ్రేట్ బ్రిటన్ అనుకుంటే బ్రిటన్ నాశనం చేయాలని బిన్ లాడెన్ అనుకుంటే ఇలా ఒక దేశం మరొక దేశం మీద మరొక దేశం మరో దేశం మీద కత్తి గట్టి కక్షతో భయంకరమైన మారణాయుధాలతో మహాసముద్రాలున్న చల్లనైన ఈ భూలోకాన్ని సకల జీవరాశులు ఆనందోత్సాహాలతో బ్రతుకుతున్న ఈ పచ్చని భూగోళాన్ని భస్మీపట్లం చేయబోతుందండి. ఎవరు? మనుషులేనండి. మరి ఎవరికి మరణాయుధాలు? మనలను మనము చంపుకోవడానికే కాదంటారా? అందుకే బైబిల్లో ఒక మంచి మాట రాయబడిందండి. ప్రకటన గ్రంథం 6:4 ప్రకటన గ్రంథం 6:4 మనుష్యులు ఒకనినొకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఎర్రని గుర్రము మీద కత్తి పట్టుకున్నవాని ఆలోచన అంటున్నాడండి. ఎంత చిత్రం అండి. ఇది ఎప్పుడు రాయబడింది అనుకుంటున్నారు? ప్రారంభ శతాబ్దం అండి. ఇది రాయబడి 1900 సంవత్సరాలు అయిందండి. రాబోయే ప్రపంచ భవిష్యత్తు ఎంత దుర్భరంగా నరజాతికి మారిపోతుందో ఎంత చక్కగా వివరించి బైబిల్లో రాయించాడండి. ఇవండి పాఠ్యాంశాలు. పుస్తకాలలో బోధించవలసిన ముందు చూపు పాఠాలండి. ఏ పాఠాలు నేర్పిస్తున్నారు ఈరోజు? విశ్వవిద్యాలయాల నుంచి ప్రాథమిక పాఠశాలల వరకు పిల్లలలో మీరు చొప్పించే బోధనా విధానం ఏంటి చెప్పండి? ఆలోచించండి. నేటి విద్య ఎలా ఉంది? ఇకపోతే 2 మార్చి చదవమంటారా? మత్తయి సువార్త 24:7 యేసు నోట వచ్చిన మాట అండి. 24 మత్తయి సువార్త 6:7 మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములు గూర్చి వినబోదురు. జనము మీదికి జనము లేచును, రాజ్యము మీదికి రాజ్యము లేచును. నమ్ముతారా ఇది? ఇరాన్ ప్రజలు ఆత్మాహుతి దళాలుగా మారిపోతారండి. మారిపోతారట. సంతకాలు చేస్తున్నారు. ఎంతమంది అమెరికాలో మరి ప్రవేశిస్తారు? ఎంతమంది మిగిలిన దేశాలలోనికి వెళతారు? కారు బాంబులతో ఆత్మాహుతి దళాలతో దద్దరిల్లిపోతుందండి. దద్దరిల్లిపోతున్నాయి దేశాలు. రక్తపాతం. ఇజ్రాయెల్ మధ్య, పాలస్తీన మధ్య, ఇజ్రాయెల్ పాలస్తీనీయులు, ఇజ్రాయెల్ లెబానీనీయులు జరుగుతున్న యుద్ధం, పోలీసులు నక్సలైట్ల మధ్య జరుగుతున్న యుద్ధం, ఎక్కడ చూసినా శవాలు కంపు కొడుతున్నాయండి. భయంకరమైన ఆవేదన. ఎందుకండి ఈ నరజాతి నాశనం? ఒక తెగులును ఆపగలుగుతున్నారా? ఒక రోగాన్ని ఆపగలుగుతున్నారా? లేదండి.
నరుణ్ణి నాశనం చేయబోతున్నారు. ఒక ముఖ్యమంత్రి ఇల్లు విడిచి బయటికి రావటానికి ఎందరు పోలీసులు ఎన్ని తుపాకీలు ఉండాలండి? ఒక నాయకుడు బయటికి రావాలి అంటే ఎందుకండి ఇంత బలీయమైనటువంటి బందోబస్తు? భయం భయం ముప్పుటిలో ప్రపంచ దేశాలు ఉన్నాయి. యెషయా గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనము, సహోదరుల మీదికి సహోదరులు పొరుగు వారి మీదికి పొరుగు వారు లేచిదురు. ఒక కుటుంబంలోనే సమాధానం లేదు, ఇరుగు పొరుగుల మధ్య సమాధానం లేదు, దేశాల మధ్య సమాధానం లేదు, ప్రాంతాల మధ్య సమాధానం లేదు. ఒక ప్రాంతం వారంటే ఒక ప్రాంతం వారికి పడదు. ఒక కుటుంబంలోని వారే ఇన్ని కల్లోలాలతో ఇన్ని భయంకరమైనటువంటి ఆరోపణలతో ఒకరినొకరు చంపుకుంటూ ఉంటే పవిత్రమైన పెళ్లి బంధువులు తన సొంత భార్య తల నరికి గుమ్మడికాయగా పోలీస్ స్టేషన్కి తెచ్చాడు అంటే మనిషిలో ఎంత పగ రగిలిపోతుంది ఒక్కసారి ఆలోచించండి. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 22వ వచనం దయచేసి చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 22వ వచనం చూడండి. ప్రతి వాని ఖడ్గమును తన పొరుగు వారి మీదకు త్రిప్పబడును. మనం మనమే చంపుకుంటున్నామండి. ఎవరు దీని అంతటికీ కారణం? నరహంతకుడు సద్దాం కాదండి, జార్జ్ డబ్ల్యూ బుష్ కాదండి. ఎవరనుకున్నారు ఈ నరహంతకుడు? వీళ్ళని ఆడించేవాడు, మానవ జాతి మీద కత్తి కట్టిన వాడు, నరజాతి సంహారానికి పూనుకున్న వాడు, దేవునితో సవాలు చేసిన వాడు. ఎందుకు? అద్వితీయుడవైన నీవు, దేవుని కుమారుడవైన నిన్ను, ఆయనున్న పరలోకానికి చేరకుండా భూమి మీదే నిన్ను సర్వనాశనం చేసి నీ బ్రతుకులో సమాధానం లేక యేసును గుర్చిన మరి జాగ్రత్తలు కలిగిన మాటలు భవిష్యత్ జ్ఞానాన్ని నీ మదికి ఎక్కించకుండా మతం అనే పదంతో మంచి మాటలను మత్తు మాటలుగా మార్చి అడ్డదారిని తొక్కిస్తుందండి దుష్టశక్తి. విదేశీ హస్తము, కనబడిన హస్తము, ఉగ్రవాద హస్తము అనుకునే కంటే వీరందరినీ ఆడించే ఆ దుష్ట శక్తి హస్తము అని ఏ పాఠాలలో ఎవరు చెప్పగలిగారు? ఏ పత్రికలలో ఎవరు చెప్పగలిగారు? ఏ నాయకులు చెప్పగలిగారు? ఏ మహాత్ములు చెప్పగలిగారు? మీరే ఆలోచించండి. యూనివర్సల్ పీనల్ కోడ్ అయిన బైబిల్, మహాజ్ఞాన గ్రంథమైన యేసు మాటలలోని అంతరార్థాన్ని ఈ మనుష్య లోకం ఆలోచించగలిగితే నీ హృదయంలోనే చోటైంది. బిన్ లాడెన్కి అమెరికాని ధ్వంసం చేయాలన్నది అతని మెదడులో, అతని మనస్సులో పుట్టిందండి ముందు. ఆ తర్వాత అమెరికాలో ఉన్న పెంటగాన్ ధ్వంసమైంది, మన కళ్ళకు కనిపించింది. ఆ తర్వాత న్యూయార్క్లో ఉన్న టవర్స్ కూలిపోయి మనకు కనిపించింది. మన వేరు భూమిలో పడినప్పుడు అది లోకానికి కనిపించదండి. బిన్ లాడెన్లో ఇది ఆరంభమైనప్పుడు ఆయన మనస్సులో ఈ లోకం చూడగలిగిందంటారా? అంత మత్తులో ఉన్నారు. ఎప్పుడు అప్రమత్తమైంది ప్రపంచం అమెరికా ఆలోచిస్తే, పెంటగాన్ ధ్వంసమైనప్పుడు లేదా న్యూయార్క్లో భవనాలు కూలిపోయినప్పుడు, అప్పుడు కదా ప్రపంచం చూసింది పాపం ఏంటో, ధ్వంసం ఏంటో, మారణ హోమం ఏంటో అర్థం చేసుకుంది. యేసు మనసును మార్చుకోమన్నాడు. వైద్యం అక్కడ నుంచి ఆరంభించాడు. మనసు ఎవరు మార్చగలరండి? మంచి మాటలు పలికిన యేసు మాత్రమే.